హాయ్ హలో నేను నిమ్మి గుడ్ ఆఫ్టర్నూన్ మనం ఇప్పుడు ఒక స్పెషల్ చేసుకుంటాం చూపిస్తాను మీకు ఆగా చూసారా మనం బాగా చేసి పెట్టుకున్నాం కదా ఈరోజు పప్పు చారుతో ఫ్రై చేసుకున్నాం ఓకేనా మా క్యాట్స్ సంగతి చూడండి దోస్ ఆర్ క్యాట్స్ సే దోస్ ఆర్ మై క్యాట్స్ Oi, I'm going to stop it. Hi, good morning, Vainil Margaret. And the low ready chasing at 20. ఫిష్ వేసేసుకుందాం డ్రై ఫిష్ పప్పు చారుతో కదా అవే పెడతా ఇందులో కోసం అంతే క్లీన్ అయిపోతాయి ఆటోమేటిక్గా చూసారు నీళ్ళు మరగబెడుతున్నా చింతపండు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పప్పుచారు ఉప్పు చేప చేసుకుంటున్నాం మనం ఓకే ఈరోజు పప్పుచారు ఉప్పు చేప ఆల్రెడీ పప్పు రెడీ చేసి ఉంచాను సో ఆ పప్పు అందులో యాడ్ చేస్తాను అందులో అంతా యాడ్ చేస్తాను పప్పు మీరు అలా పెట్టేసి ఉంచుకున్నారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట కొంచెం బిజీ ప్యాన్ పెట్టాం మనం ఇప్పుడు క్లీన్ చేస్తాం చూస్తారా క్లీన్ చేసి వస్తాం బాగా వేడి నీళ్ళు వేసేసాం కదా అంత బాగా నీట్గా అయిపోతుంది మనకి ఇక్కడ ఒకే బౌల్లో మనం కడిగేసుకోవచ్చు కారణం ఏంటంటే పక్కనే మన బకెట్ ఉంది కంపోస్ట్ బకెట్ అదే ఫెర్టిలైజర్ అంతా వేస్తాం కదా ఇంట్లో వచ్చేదంతా ఆ బకెట్లో ఈ వాటర్ వేసేసి డైరెక్ట్గా వేసేయడం నేను కొంచెం తెల్లగా వచ్చినట్టు కలిగేస్తాం ఆ పైన ఉండే పులుసుతో తీసేసి ఇక్కడ ఏమన్నా ఉంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే వాటర్ తీసుకుంటాం కంపోస్ట్ బకెట్ చాలా నీట్గా సరే నీట్ అండ్ క్లీన్ ప్యాన్ బాగా కాలుంది మనం వేసేద్దాం ఆయిల్ వేద్దాం మేము Thank you.
I'll try it. చిన్న పెట్టి వేసుకున్నాను, కొంచెం కాసేపు ఫ్లేమ్ కొద్దిగా హై చేస్తాను. కాసేపు ఇలా వేసాయి, మనం సిమ్లో పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు పిండుతున్నాము. చెత్త పక్కన పెట్టేస్తాను. ఈ పప్పుని చూసారా, పప్పుని యాడ్ చేసేస్తాను. ఎర్రగా వేగిపోయినాయి కదా, పసుపు కారం సాల్ట్ వేస్తాను. ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేద్దాం. ఇందులో జస్ట్ ఒక చుక్క వాటర్ అంటే అవన్నీ బాగా పట్టండి. వేసినవన్నీ బాగా కొంచెం సాల్ట్ కూడా Thank you.
సాంబార్లో అదే పప్పుచారు, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ, మనము తోటలో నుంచి కొంచెం కరిగేపాకు తెచ్చి వేస్తాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూసారా, అయిపోయినట్టే. చూడండి పప్పుచారు మరుగుతుంది, కొంచెం దగ్గర పడుతుంది, అది అలా మరుగుతూ ఉంటుంది. తాలింపు చేసినప్పుడు చూపిస్తా, మరుగుతుంది కొంచెం బెల్లం. చూడండి మరుక్కొచ్చింది కదా. మనం ఇప్పుడు గార్డెన్లోంచి ఎర్రమిరపకాయలు, కరివేపాకు తెచ్చుకున్నాము, ఒక రెండు కొమ్మలు ఇంతలో వేసేద్దాం. ఆ ఫ్లేవర్ అమోఘం కదా మనకి, ఫ్లేవర్ రెడీ. పప్పుచారు కలర్ రెడీ చేసేసాం. అండించేసి కలిపి పెట్టేస్తాం, తాలింపు వేసేద్దాం. అసలు నెయ్యి తాలింపు తీసుకుంటే బాగానే ఉంటుంది, నెయ్యి అందుబాటులో లేదు మనకి ఇప్పుడు, ఇక్కడ ఉంది, మరిగింది కదా. ఆవాలు కొద్దిగా చిటిపట్ల ఆడితే బాగుంటుంది. కారికైనా పప్పుచారుకైనా తాలింపు ఇంపార్టెంట్ కదండి. అయితే స్మెల్ వచ్చేస్తుంది, ఫ్లేమ్ ఆఫ్ పెడతా. ఇందులో కొంచెం ఉప్పుచారు, ఉప్పు చేప రెడీ. దేవా